పార్లమెంట్ లో భారత రాజ్యాంగం ఆమోదించబడిన దినం కాబట్టి ఈరోజు 73వ సంవత్సరంగా ఈరోజు ఆమోదించుకుంటున్నాము. గౌరవనీయులు ప్రతినిధులు శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి దేశంలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రపంచంలో అత్యున్నతంగా అన్ని దేశాల కంటే భారత రాజ్యాంగం అనేది చాలా గొప్పగా రచించబడినది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 565 ఆర్టికల్స్ అనేది చాలా క్లుప్తంగా ధన పేదరికం ఏది ఆర్థికంగా సమానత్వము ఇవన్నీ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చాలా క్లుప్తంగా రాసినాడు. అయితే నేటికి కూడా చాలా రాష్ట్రాల్లో చాలా నియోజకవర్గాల్లో కూడా పేదరికం అనేది అత్యధికంగా ఉంది. రాయలసీమ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు దళిత బడుగు బలహీన వర్గాల నాయకుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ రిజర్వేషన్ కాకోకుండా జనరల్ కూడా కేటాయించిన గొప్పతనము మన ఎమ్మెల్యే గారికే చెందుతాని సభాముఖంగానే తెలియజేస్తున్నాను. ఇటువంటి నాయకులు, ఇటువంటి ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈయనను మార్గదర్శకంగా తీసుకొని బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా ఒక పెద్దనగా ఒక నాయకుడుగా ఉండి ప్రజలు నడిపించవలసిందిగా మేము కోరుతున్నాము. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవంగా మాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా నాయకునికి మేము మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై భీములు తెలుపుకుంటున్నాను. జై భీం! రాచమల్లు గారి నాయకత్వం! రాచమల్లు గారి నాయకత్వం!